మలక్పేట మార్కెట్లో వ్యాపారులు ఆందోళనకు దిగారు. లైసెన్స్ రెన్యువల్ కోసం 10 లక్షలు చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 58 తో పాటు ఈనామ్ విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లోని దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసిన వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈనామ్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ, మిర్చి రావడం లేదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు వ్యాపారులు. ధర్నాకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. లక్ష రూపాయలున్న లైసెన్స్ ఫీజును ఒకేసారి 10 లక్షలకు పెంచుతూ తీసుకొచ్చిన 58 జీవోను ఉపసంహరించుకోవాలి. అలాగే ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో తీసుకొచ్చిన ఇనామ్ సిస్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వ్యవసాయ మార్కెట్లో ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం మలక్పేట మహబూబ్ మనసర్ మార్కెట్లోనూ, ఇక్కడ వ్యాపారులు మొత్తం ఉల్లిగడ్డ అలాగే మిర్చి సంబంధించిన వ్యాపారులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ మలక్పేట మహబూబ్ మనసర్ మార్కెట్లో క్రయ విక్రయాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు, మరోవైపు వ్యాపారులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేసేంత వరకు కూడా క్రయ విక్రయాలు చేసేదంటూ భీష్మించి కూర్చున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడికక్కడ సరుకంతా కూడా నిలిచి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి వ్యాపారులు చెప్పండి సార్. ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మనకు ఒక మంచి ఆశాదీపంగా భావిస్తే ఇప్పుడు బంగారు తెలంగాణ కంగారు తెలంగాణగా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సంవత్సరం క్రితమే ఈ టెండర్ సిస్టమ్ అంటూ రైతుల సరుకులను ఈ టెండర్తో అమ్మాలి అనే ఒక విధానాన్ని, అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టారని చెప్పి మా పైన రుద్ది ఇక్కడికి రైతు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర మార్కెటింగ్ మినిస్టర్కు చాలాసార్లు విన్నవించుకుంటే వారు పట్టించుకునే విధానమే లేదు. ప్రభుత్వము ఈ టెండర్ సిస్టమ్ను మరియు జీవో 58ను రద్దు చేసుకొని యథాతథంగా జరిపే వ్యాపారాలు జరిగేలా, రైతులకు సంక్షేమం కలిగేలా చేయాలని చెప్పి మా అందరి తరపున తెలంగాణ అగ్రి ఛాంబర్ అసోసియేషన్ తరపున మేము విన్నవించుకుంటున్నాం. ఈ మార్కెట్ రోజు 500, 1000, 2000 సంపాదించుకునే వ్యాపారస్తులు ఈ 1-2 లక్షల నుంచి 10 లక్షలు ఎక్కడ నుంచి చేస్తారు? ఈ గవర్నమెంట్ వ్యాపారస్తులను సంప్రదించకుండా వాళ్ళు రాత్రి అడవులుగా జీవోలను పెట్టి ఈ వ్యాపారస్తులను, రైతులను, ఇక్కడ ఉన్న అమాలీలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే దిశగా ఈ జీవో నెంబర్ 58 ఉన్నది. దయచేసి మీరు ఈ దృష్టి ప్రభుత్వం దృష్టి చూసే వరకు, మేము జీవో నెంబర్ 58 రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. రైతుల నష్టం జరగకుండా, వ్యాపారస్తులకు నష్టం జరగకుండా యథావిధిగా వ్యాపారం కొనసాగించాలంటే ఇమీడియట్ గా మీరు జీవో నంబర్ 58 రద్దు చేయాలా? ఒకవేళ చేయలేనట్టయితే చాలా నష్టపోతుంది, మన పార్టీ కూడా దెబ్బతింటది. కాబట్టి మీరు దయచేసి ఈనాంను కూడా రద్దు చేయాలి. వేరే రాష్ట్రం బెంగళూరులో, కర్ణాటకలో ఈనాం అసలు లేదు. హైదరాబాద్ లోనే మీరు ఈనాంను విధించినారు, వరంగల్ ఖమ్మంలో ఎక్కడ లేదు. ఈనాం కూడా తీసేయాలి. రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈనాం ఉన్నందువల్ల ఎవరు మాకు ఖరీదు ఇంతవరకు ఖరీదు కాలేదు. అందువల్ల మాకు ఎప్పటిలాగా ఓపెన్ యాక్సిడెంట్ ఉంటే మాకు ఏమి ఇబ్బంది ఉండదు. ఒకప్పుడు 10 గంటలకి 11 గంటలకి కాడలు అయ్యాడు, ఇప్పుడు రాత్రి సాయంత్రం 5, 6 కాడలు కావడం లేదు. మాకు అమౌంట్ 9, 10 ఇస్తే ఆ టైంలో మమ్మల్ని ఎవరు దొందడో, ఎక్కడ పోతో పైసలు మాకు ఇబ్బంది అర్థమవుతలేదు. మొత్తం మీద జీవో నెంబర్ 58 రద్దు చేయాలి, అలాగే ఇనాము సిస్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా కూడా 150 వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు మొత్తం ఆందోళన బాటపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అప్పటి వరకు క్రయ విక్రయాలు చేసేది లేదంటూ వీళ్ళందరూ, వ్యాపారులందరూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరా సూర్యంతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.